ఒకసారి పోలవరం మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూద్దాం ఒకసారి. చూడండి, పోలవరం ప్రాజెక్టుకు పునాది రాయి వేసి శంకుస్థాపన వేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఫౌండేషన్ స్టోన్ ఎవరేశారంటున్నారు? ఎవరంటే టి అంజయ్య, టంగుటూరి అంజయ్య గారు. 1980లో పోలవరం ప్రాజెక్టుకి పునాది రాయి వేసి శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, గుర్తుపెట్టుకోండి. అలానే పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ని నిర్మించే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఇలాంటి క్వశ్చన్సే మనల్ని అడుగుతూ ఉంటాడు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే, అలానే పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే, అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా నిర్మించాలి, పైవేవి కావు. ఇక్కడ పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నిర్మించే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. 100% 100%, గుర్తుపెట్టుకోండి, 100% కేంద్ర ప్రభుత్వానిదే. ఓకే, అలానే ఇంకా ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. పోలవరం ప్రాజెక్టుకి మొదట రామపాద సాగర్ అని ఎవరు పేరు పెట్టారు? రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని ఎవరు పేరు పెట్టారు? ఇలా పేరు పెట్టింది, రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని పెట్టింది సుంటి వెంకటరామమూర్తి. అలానే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు, అయితే దీనివల్ల మొత్తం ఎన్ని రాష్ట్రాలకి ప్రయోజనం చేకూరుతుంది, బెనిఫిట్స్? సో చూడండి, ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 7. యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియో వైట్ పేపర్ గురించి మనం చెప్పుకున్నాం. పోలవరం వైట్ పేపర్లో ఏం చెప్పుకున్నామంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలానే కర్ణాటక అలానే మహారాష్ట్ర 3, అలానే ఒడిశా 4, ఛత్తీస్గఢ్ 5. ఇక్కడ మనకి ఇక్కడ విజువల్గా 5 కనిపిస్తున్నాయి. పైన ఇక్కడ చూడండి ఒకసారి, 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది, అందుకే ఇది ఒక అస్సల సిస్సలైన జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నాడు. వైట్ పేపర్లోనే గవర్నమెంట్ 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుంది అన్నాడు. మనకి ఇక్కడ 5 మాత్రమే కనిపిస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్. మరి 6వ రాష్ట్రం ఏది? 6వ రాష్ట్రం, సో 6 స్టేట్స్ అనేది మనకి సమాధానం. ఇక్కడ సరైన సమాధానం 6. మరి 6వ రాష్ట్రం ఏది ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అలానే ఈ వీడియో కింద పిన్ చేసి కూడా సరైన సమాధానం పెడతాను, 6వ రాష్ట్రం ఏంటి అంటే ఇవి కాకుండా. అలానే నెక్స్ట్ మనకి ప్రాజెక్ట్ నిర్మాణంలో ముఖ్యమైన ఘట్టాలు ప్రీ హిస్టరీ గురించి చెప్పుకోవాలి, ప్రీ హిస్టరీ గురించి చెప్పుకోవాలి. ప్రీ హిస్టరీ అంటే ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకోవాలి. ఈ పోలవరం రిజర్వాయర్ 1941లోనే రూపొందించబడింది, 1941. 1942-44 దీని మధ్య ప్రాథమిక సర్వే జరిగింది, అంటే ఎక్కడ దీన్ని నిర్మించవచ్చు అని ప్రాథమిక సర్వే జరిగింది. దాని తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో 13 సాధ్యమైన స్థలాలని పరిశోధించడం జరిగింది. ఎక్కడ నిర్మిస్తే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో 13 సాధ్యమైన స్థలాలను పరిశీలిస్తే చివరికి శ్రీ రామపాద సాగర్ సైట్ అనే దగ్గర ఇది అలైన్మెంట్ ఎంపిక చేయబడింది. కాలక్రమేణా శ్రీ రామపాద సాగర్ ప్రాజెక్ట్, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ప్రశ్న అడిగాను, శ్రీ రామపాద సాగర్ అని పెట్టింది సుంటి వెంకటరామమూర్తి. సో ఈ శ్రీరామపాద సాగర్ ప్రాజెక్ట్ పేరుని క్రమేపీ అది ఎట్లా మారిందంటే ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుగా మార్చారు. ఆ తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మారింది, అంటే 3 పేర్లు వచ్చాయి ఇక్కడ. అలానే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి ఇది 42 కిలోమీటర్ల ఎగువన ఉంది ఇది. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం స్టార్టింగ్లో. అలానే ఈ ప్రాజెక్ట్ బేస్లోని సహా రాష్ట్రాల మధ్య 2/4/1980 తేదీన జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు 1980 ప్రకారం నిర్మితమవుతుంది అని ఇక్కడ ఉండడం జరిగింది. అలానే మరి ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన చేశారు, జాతీయ ప్రాజెక్ట్ ఇది. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించబడింది, మనందరికీ తెలుసు. అలానే మరి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 90, మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 90 ప్రకారం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఇది ఎన్నిసార్లు ఎగ్జామ్లో అడిగాడు, చాలాసార్లు. సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం
ఏ సెక్షన్ కింద జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది పోలవరం అంటే సెక్షన్ 90. తర్వాత జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా నిధులు మంజూరు కొరకు కేంద్ర మంత్రివర్గం తన కేబినెట్ నోటు ద్వారా 29/4/2014 తేదీన ఆమోదం తెలిపింది. అలానే అప్పుడే 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేశారు. తెలంగాణ నుంచి 7 ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేశారు. గౌరవనీయులైన అప్పటి ముఖ్యమంత్రి ఆనాటి కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాల కారణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం 2014-19 అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మొదటి కేబినెట్ మీటింగ్లో ఏపీ రియాగ్నేషన్ చట్టం 2014లోని సెక్షన్ త్రీలో ఉంటుంది. ఈ 7 మండలాలకు సంబంధించి సెక్షన్ 3 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్ 90 గురించి మాట్లాడుకున్నాం జాతీయ ప్రాజెక్ట్ అని, ముంపు మండలాల గురించి సెక్షన్ 3 ఉంటుంది. ఈ 7 మండలాలకు బదిలీ సవరణ అనేది ఆమోదించడం జరిగింది. అంటే కొత్తగా సెక్షన్ 3లో సవరణ చేశారు, 7 మండలాల బదిలీ సవరణ అనేది చేశారు. తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ముంపునికి గురయ్యే 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ముంపు మండలాలని ఏపీకి బదలాయించడంతో ప్రాజెక్టు నిర్మాణం ఏ ఆటంకం లేకుండా సజావంగా సాగింది, మార్గం సుగమమైంది. ఇట్లా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 1/4/2014 తేదీ నుంచి ప్రారంభమయ్యే కాలానికి ఆ తేదీన నీటిపారుదల కాంపోనెంట్ ఖర్చు మేరకు ఇక్కడ చూడండి ఒకసారి 100% భారత ప్రభుత్వం అందిస్తుంది. 100% సో భారత ప్రభుత్వం అందిస్తుంది. ఇందాక ముందే మనం ఆ ప్రశ్న మనం చెప్పుకున్నాం. సో అట్లన్నమాట. అలానే నెక్స్ట్ మరి 2017-18 ధరల స్థాయి ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం ఎంతంటే 55,656.87 కోట్లుగా చేయబడింది. అంటే మనకి ఆర్సీసీ ద్వారా సిఫార్సు చేయబడింది, అలానే సిడబ్ల్యూసీ ప్రకారం ఇది ఆమోదించబడింది. 55,656.87 మొత్తం చదవాల్సిన అవసరం లేదండి. ఇందులో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పాయింట్సే మనం చదువుకోవాలి. అలానే మరి ఎక్స్పెండిచర్ దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడే మనం చూసుకున్నట్లయితే 2017-18 ధరల స్థాయి ప్రకారం 55,656.87 ఈ న్యూమరికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలానే మరి ఇది 2019 వరకు మనకి అంతకు ముందున్న ఏపీ ప్రభుత్వం 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. దాని తర్వాత మనకి వేరే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ వర్క్స్ ఎలా సాగినాయి ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.